నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సభలకి హాజరు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పులివెందులకి పయన అయ్యారు దీంతో మరి స్పీకర్ గారిని అవమానించినట్టే అనుకోవచ్చా ఏంటి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి సభలకి అవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలా చేశారు మనం చూసాం ఇప్పుడు చూస్తున్నట్టయితే సభలకి అవ్వకుండా స్పీకర్ గారిని అవమానించినట్టే అనుకోవచ్చా మరి మనం అవమానించినట్టే అంటే పత్రికలు అయితే అట్లాగే ఘోషిస్తున్నాయి ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఆద్యంతం కొంత ఆసక్తి కనబరిచేలా చేసింది ఆసక్తి అంటే ఏ విధమైన ఆసక్తి అంటే సింహము సింగిల్గా వస్తుంది అన్న వస్తే ప్రపంచనం అన్నట్టుగా యాక్చువల్గా ఆయనకన్నా ఆయన పక్కన ఉన్న అనుచరులు తోటి మంత్రులు ఎక్కువగా హడావిడి చేసిన నేపథ్యంలో నిన్న ఆయన మందడం నుంచి ముందు నుంచి రాకుండా వెనక ద్వారం నుంచి రావడము ఆ వచ్చేటప్పుడు కూడా అందరూ జగన్మామి జగన్మామి హేళన చేస్తున్నట్టుగా వెంట పడ్డము తర్వాత సభలోకి వచ్చినప్పుడు కూడా వెనక వరుసలో ఎవరైతే వైసీపీ నాయకు నాయకులు గెలిచిన వాళ్ళు ఉన్నారో ఈ పదకొండు మంది వాళ్ళు కొంతమంది కూర్చుంటే వాళ్ళ పక్కన వీళ్ళు కూర్చోవడము అది కూడా వరుసపురం ప్రకారం ఆయన పేరు పిలవాల్సి వచ్చినప్పుడు కూడా ముందు రిక్వెస్ట్ పెట్టుకున్నారట నాకు అంత ఓ టైం లేదో సంథింగ్ నేను వెళ్ళాలి అని బట్ స్పీకర్ గారు రేపటి నుంచి స్పీకర్ గారు ఛార్జ్ తీసుకుంటారు దానితోటి మీరు సభలకు హాజరవ్వాలని చెప్పినా కూడా ఎందుకో సుముఖత వ్యక్తం చేయలేదు తర్వాత మంత్రులు తర్వాత ఆర్డర్ ప్రకారం పిలవాల్సి వచ్చిన నేపథ్యంలో కూడా సరే మాజీ ముఖ్యమంత్రిగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశాక ఈయన పిలిచేనట్టుగా కూడా చెప్ చెప్తున్నారు సో ఆ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా చాలా ఎందుకో ఒక దేనంగా కనిపించారు సరే గెలుపోవడంలో సహజం బట్ దాన్ని అతను మరి ఎంతవరకు మనసుకు తీసుకున్నారనేది తెలియదు కానీ చాలా దీనంగా సరేలే ఏదో లే అన్నట్టుగా వచ్చి ఇష్టం లేక వచ్చినట్టుగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా తడబడినట్టుగా కూడా వార్తలు వీడియో కూడా చూసాం వైఎస్ జగన్మోహన్ అనే నేను అంటూనే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి ఆచరించారు ఆ తర్వాత ఒక ఇద్దరు ముగ్గురికి అభివాదం చేస్తూ స్పీకర్ గారు ప్రొటో స్పీకర్గా ఉన్న చౌ బుచ్చే చౌదరి గారిని పలకరించి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ డిప్యూటీ స్పీకర్ గారు ఛాంబర్లో కాసేపు కూర్చొని సభ పూర్తిగా అయ్యి డిస్పర్స్ అయ్యే వరకు కూడా ఉండలేదు వెళ్ళిపోయారంట వెళ్ళిపోవడం వెళ్ళిపోవడంతోనే అతను బహుశా ఇవాళ పులివెందులు వెళ్ళిపోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు దీన్ని ఈ మొత్తం ప్రక్రియని ఎలా చూడాలి అంటే స్పీకర్గా అయ్యన పాత్రుడు గారి పేరు ఖరారు చేశారు సో రేపు స్పీకర్గా అయ్యన పాత్రుడు గారు ఉంటే ఆయన్ని అధ్యక్ష అని చెప్పి సభని మరల కొత్త సభ ఏర్పడింది కాబట్టి ఈ కొత్త సభను గౌరవిస్తూ కొత్త సభని కీర్తిస్తూ లేదా కొత్త సభ గురించి ప్రస్తావన తీసుకొస్తూ అధ్యక్షుల ముందు ఒక రకమైన కృతజ్ఞతాభావంతో మాట్లాడాలి సో అట్లాంటి మాట్లాడినప్పుడు అయ్యన్నపాత్రుడు గారు మొన్న ఒక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు కదా అన్నారు దాన్ని అంటే గతంలో ఆ వ్యాఖ్యలు తప్పే నేను కాదనట్లేదు కానీ గతంలో అంతకన్నా భయంకరమైన వ్యాఖ్యలు చూశాను కదా పొద్దున్న కూడా ఒక ట్రోల్ చూశాను చంద్రబాబు గారి గురించి కానీ చంద్రబాబు గారు అసెంబ్లీలో లోకేష్ గారి గురించి మాట్లాడు ఉచ్చరిస్తూ అది వా తల్లికి లోకేష్ గారి తల్లికి ఆపాదించేలాగా ఒక మాట మాట్లాడారు అది ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు అటువంటి మాటలు తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చూస్తే ఒక ఆయన కుక్క అన్నాడు ఒక ఆవిడ గాడిదకి వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చాయి అన్నాడు ఇంకో ఆయన సన్నాసి ఉన్నారు సన్నాసి నేను నాలుగు తగ్గు రా రానే ఉంకో అయినా పి పీకి అంటే పవన్ కళ్యాణ్ ఏం పీక్ తోనా ఇలా రకరకాల పెద్ద పెద్ద పదాలు అంటే ఒక ఒక ఏమంటారు ఒక స్థాయిలో ఉన్నారు ఒక పదవిలో ఉన్నారు మంత్రి పదవిలో ఉన్నారు అంటే వీళ్ళకి ఆ విచక్షణ లేకుండా మాట్లాడడం అంటే ఎవరైనా అట్లా మాట్లాడుతుంటే అడ్డుకోవాల్సిన స్టేజ్ లో ఉండి వీళ్ళు ఇట్లాంటి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారంటే వీళ్ళను అసలే ఎలా చూడాలంటారు అది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలియాలి ఏం చేస్తారు చిన్నపిల్లలు కాదుగా అండ్ ఈ రోజు మనం చూసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తిని చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు అంటే మరి మరి ఆయన ఆయన ఎలా కదా కదా అలా ఇంకా మంత్రులు అందరూ అయిపోయిన తర్వాత శాసనసభ్యులు అయ్యాక ఆల్ఫాబెట్ ప్రకారం ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చి ఉంటే ఎక్కడో లాస్ట్ గా చేసి ఉండాలి కదా బట్ ఆయన అలా చేయలేదు ఇంకోటి ఒకవేళ అయ్యన్న పాత్రుడు గారు జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు కదా అన్నమాట అన్నారు ఓకే మరి విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు చంద్రబాబు చేస్తే గా చంద్రబాబు పోతేనే బాగుపడుతుందో ఈ రాష్ట్రం అని ఏదో అన్నాడు ఆయన మరి అది అంత పెద్ద మాట అంత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పౌరుషం పడిపోయి వెంటనే విజయసాయిరెడ్డి మీద కేసులు వేసేసి లేదంటే నేను సభకు హాజరవును వాడిని ముందు అరెస్ట్ చేస్తాగా నేను సభకు హాజరవునా అనలేదుగా వస్తాయమ్మా నేను అన్నిది విజయసాయిరెడ్డి గారు అన్న మాట నీ చంద్రబాబు గారు ఫీల్ అయ్యి ఆయన అరెస్ట్ చేస్తాగా నేను సభలో అడుగు పెట్టాను అనలేదు కదా అది ఆయన విజ్ఞంతగా వదిలిస్తాడు ఇప్పుడు అలాంటి మాటలతో పోలిస్తే అయిన గారి మాట పెద్ద మాట ఏం కాదే ఓడిపోయాడు కానీ చావలేదని అన్నాడు ఆయన అంతే అంతే అది ఇలాంటి మాటలు చాలా వింటున్న కొద్ది పెద్ద మాట కాదు సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పొటం స్పీక్ ప్రొటమ్ స్పీకర్గా ఉన్న బుతే చౌ బుచే చౌదరి గారి సహాయంలో చేశారు కానీ ఒకవేళ స్పీకర్ గారు ఉండి అయిన గారు ఉంటే ప్రమాణ స్వీకారం కూడా వచ్చిండే కాదేమో అనే వార్తలు కూడా వినిపిస్తుంది ఎందుకు అయిన పాత్ర గారు ఈ విధమైన కామెంట్ చేశారు కాబట్టి అయిన పాత్ర గారు కూడా గత సభల్లో కూడా చాలా గట్టిగా ధీటుగానే ఇచ్చారు మేము ఇప్పుడు మరి వీళ్ళన్నీ మాటలతో పోలిస్తే అది పెద్ద దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే వాటిని పెట్టుకొని వీళ్ళకి పులివెందు వెళ్ళిపోతున్నాను ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నారు కానీ అది కాదు అక్కడ విషయం ముఖం చల్లక ఎంత రేపు కౌంటింగ్ అంటే ఈరోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చారుగా మనమే మరలా అధికారంలోకి రాబోతున్నాం ఇదే రోజు సరిగ్గా

కూడా 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 ఏజ్ వాళ్ళకి రెస్పెక్ట్ లేదు జరిగిన కొడాల మొన్న ఏం మాట్లాడుతున్నారు ఆడు ఈడని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటాడు అది చెప్తున్నాను కదమ్మా ఇట్లాంటి వాటితో పోల్చితే ఇటువంటి ఉచ్చారణలు ఇటువంటి పదజాలతో పోల్చితే ఇప్పుడు అయ్యన పాత్ర గారు అనేది పెద్ద మాటే కాదు దాన్ని ఎందుకు సాగ్గా చూపించి పులివెందుల సభకు రాకుండా అంటే ఒక విధంగా స్పీకర్ ని అవమానపరిచినట్టే స్పీకర్ వెనక పెట్టి వెళ్ళిపోతున్నట్టే కదా స్పీకర్ ఎవరు సభాధ్యక్షుడు చాలా పవర్స్ ఉంటాయి ఆయనకి రాజ్యాంగం ఇచ్చింది ఆయనకి సభానాయకుడు ముఖ్యమంత్రి కానీ సభాధ్యక్షుడు స్పీకర్ సభా నాయకుడు ముఖ్యమంత్రి కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సిందే స్పీకర్ వచ్చి అందరూ లేచి నిలబడాల్సిందే ఒక జుడిషియరీ వ్యవస్థలో న్యాయమూర్తికి ఇచ్చే అంత స్థానం అది స్పీకర్ అనేది అంటే అంత ఐ మీన్ అంత గౌరవం గౌరవప్రదమైన స్థానం అది అటువంటి స్పీకర్కి ఒక్కరోజు అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా గౌరవ వందనం అన్ని చేసిన తర్వాత అందరూ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోతే అయిపోయింది కదా ఇంకా ఎందుకు పర్సనల్గా తీసుకోవడం ఇప్పుడు ఈయన ఎన్ని ఎట్లాంటివి ఎన్నో చేశారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో అమరావతి ఓపెన్ చేసినప్పుడు కూడా ఈయన పిలిచారు పిలిస్తే వెళ్ళలే ఏం చేయాలి నిజమైన సరైన రాజకీయ నాయకుడు అయితే వెళ్ళాలి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సరిగ్గా వెళ్ళాను కానీ ఏర్పాట్లు బాగాలేవు సరిగ్గా పద్ధతులు బాగాలేవు అని కొంచెం విమర్శించాలి వెళ్ళాలి గౌరవం పొందాలి వచ్చిన తర్వాత విమర్శలు చేయాలి అది రాజకీయాలు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన కాబట్టి నేను వెళ్ళను మొహం చాటేస్తాను అలుగుతాను అంటే నేను చిన్న పిల్లల మీరు ఇంకా కాదు కదా సో ఎట్లా అంటే ఎన్నో రకాలుగా విమర్శలు తిట్టుకుంటున్నా లేనిది ఈ అవమానం అనుకుంటా అనుకోని నాకేం పోయింది అనుకునే మెంటాలిటీకి ఇంకేం చేస్తాం ఉన్నా అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఎన్నాళ్ళు మనగలుగుతారు అనేది చెప్పలేదు రోజులు ఎట్లు ఎటు దారి తీస్తుందో రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్